భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి. ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి. మీ దగ్గరలోని ఈశాన్య ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి. గత కొన్ని రోజుల నుంచి దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో అయితే వరద నీరు ఏకంగా ఇళ్లలోకి చేరుతుండటంతో ప్రజల జీవన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను మీడియా కవర్ చేస్తూ ఉంటుంది. అలాగే వరద ప్రాంతాలపై రిపోర్టింగ్ చేస్తున్న ఓ జర్నలిస్ట్ ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారుతోంది. ఇంతకాలం అధిక ఉష్ణోగ్రతతో నానా అవస్థలు పడ్డ జనాలు ఇప్పుడు కాస్త కూలవుతున్నారు. అయితే దంచుకొడుతున్న వానలతో కొన్ని చోట్ల ఊహించని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలలో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో దిగువనున్న గ్రామాల ప్రజలు భయంతో సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు. ఇకపోతే అస్సాంలో దంచుకొడుతున్న వానల కారణంగా వరద నీటితో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ జర్నలిస్ట్ అక్కడి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నంలో భాగంగా ఊహించని ప్రమాదానికి గురయ్యాడు. ఇక అసలు విషయానికి వస్తే, గత కొన్ని రోజుల నుంచి అస్సాంలోని వివిధ ప్రాంతాలలో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమవుతున్నాయి. ఇక జనాలు నివాసం ఉండే ప్రాంతాలలో వరద నీరు ఏకంగా ఇళ్లలోకి చేరుతుంది. దీంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై స్థానికంగా ఉండే ఓ జర్నలిస్ట్ వారి పరిస్థితిపై రిపోర్టింగ్ చేయాలని భావించాడు. ఇందులో భాగంగానే ఓ నది వద్ద ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు వారితో మాట్లాడుతూ రిపోర్టింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ రిపోర్టర్ ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న నదిలో పడిపోయాడు. ఇక వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు ఎట్టకేలకు ఆ జర్నలిస్ట్ను కాపాడారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.